మేనేజ్ చేస్తారు. సరే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, అయితే అఫ్కోర్స్ మేము చాలామందిని అడిగాను ఇదే విషయాన్ని. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్, మేము చాలా ఎక్కువ విన్న విషయం ఏంటంటే తెలుగు ఆర్టిస్టుల నుంచి ఎందుకు తెలుగులో మంచి ఆర్టిస్టులు లేరు, ఎస్పెషల్లీ సీరియల్స్ విషయం. సినిమాల్లో కూడా వినిపించింది కానీ సీరియల్స్లో ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగులో మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా తెలుగు ఆర్టిస్టులని కాదని, కన్నడ నుంచి హీరోయిన్లని ఆర్టిస్టులని ఎందుకు తెచ్చుకుంటున్నారు సీరియల్స్కి, ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడట్లేదని తెచ్చుకుంటున్నారా, లేకపోతే అసలు అక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు, అలా తేవడం వల్ల మాకు మా వర్క్ పోతుంది కదా. ఇప్పుడు అదే లైఫ్ అని బతికేవాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా సార్, మా వర్క్ పోతుంది కదా, మీరు లాంగ్వేజ్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని. కొంతమంది ఆర్టిస్టులు అయితే ఓపెన్గా ఇంటర్వ్యూస్లో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, అక్కడి నుంచి కన్నడ నుంచి తీసుకొచ్చిన అమ్మాయికి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జీలు ఇస్తారు, ఇక్కడే హోటల్ రూమ్ బుక్ చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, అంటే మాకంటే కూడా హై బడ్జెట్ అవుతుంది ఆ అమ్మాయి మీద పెట్టేది. అయినా కూడా ఆ అమ్మాయిని ప్రిఫర్ చేస్తారు, తనకి మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ రాదు అయినా కూడా ఎక్కువ ఇస్తున్నారు. మాకు అంత బడ్జెట్ లేదు, మాకు మేమే వస్తాము, మేము మంచి యాక్టింగ్ చేస్తామన్నా మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయరు, మన ఇండస్ట్రీ మననే సపోర్ట్ చేయకపోతే ఎలా అనే గడం పదే పదే వినిపిస్తుంది సార్. ఏమంటారు అంటే, ఇందాక నేను చెప్పాను కదా, నేను మెయిన్గా ఛానల్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక సీరియల్కి మొత్తం స్టార్ కాస్ట్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఛానలే చూస్తున్నారు. ఓకే, సో అది ఒక విధంగా మంచిదే. కానీ ఇప్పుడు మా బోటి సీనియర్స్కి, మేమందరం మా గురువుగారి దగ్గర మేమందరం పనిచేసేటప్పుడు, ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ బాగుంటుంది, ఈ లొకేషన్ బాగుంటుంది, ఈ గెటప్ అయితే బాగుంటుంది, అవన్నీ మేము వర్క్ చేసేవాళ్ళం దాని మీద. ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాళ్లే చేసుకుంటున్నారు అదంతా. కానీ అది ఇప్పుడు డైరెక్టర్కి ఉన్న విజన్ను, ఛానల్కి ఉన్న విజన్ వేరుంటుంది కదా సార్, వాళ్ళ విజన్కే మనం కట్టుబడి ఉండాలన్నమాట. డైరెక్టర్కి ఉన్న విజన్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు సీరియల్స్లో డైరెక్టర్ అనేవాడు అతను పొజిషన్ ఏంటంటే జస్ట్ ఎగ్జిక్యూటర్ అనమాట, ఎగ్జిక్యూట్ చేయడమే, ఆ ఇచ్చిన సీన్ని ఆ రోజుకి ఎగ్జిక్యూట్ చేయడమే, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా అతను చూడడం పెద్దగా, ఎడిటింగ్లు కానివ్వండి, రీ రికార్డింగ్లు కానివ్వండి, డబ్బింగ్లో మిగతా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే టైం ఫ్యాక్టర్, ఫస్ట్ టైం ఫ్యాక్టర్, ఒక రోజులు ఇన్ని ఎపిసోడ్లు అయిపోవాలి, ఇంత అయిపోవాలి, ఒక 10 రోజుల్లో ఒక 1 మంత్ అవుట్పుట్ వచ్చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వెసులుబాటు లేదు డైరెక్టర్. సో ఛానల్ ఏంటంటే, ఛానల్లోనే ఆర్టిస్ట్ని బుక్ చేస్తున్నారు, ఛానల్లోనే. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ నేను చదవగానే ఒక క్యారెక్టర్ చూసి ఈ క్యారెక్టర్కి ఫలానా ఆర్టిస్ట్ చాలా బాగుంటారు అనుకుంటాను నేను. కానీ ఆర్టిస్ట్ అక్కడ ఛానల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఛానల్ వాళ్ళు ఏంటంటే అతను వద్దండి, వాళ్ళ పాయింట్ ఏంటంటే, ఛానల్ వాళ్ళ పాయింట్ ఏంటంటే, మా సబ్జెక్ట్ తీస్తున్నప్పుడు మాకు క్యారెక్టర్స్ కనిపించాలి, ఆర్టిస్టులు కనిపించకూడదు అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అది. సో దానికి నేనేం చెప్పానంటే, ఓకే హీరోయిన్ ఇప్పుడు ఎక్కువగా సీరియల్స్ అన్నీ కూడా లేడీ బేస్డే కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మేజర్గా హీరోయిన్ ఓరియంటెడే ఉంటాయి. సో హీరోయిన్ క్యారెక్టర్ మీరు ఓకే, హీరోయిన్ తెచ్చుకుంటున్నారు ఓకే, సరే హీరో కూడా బాగాలేరు, హీరో కూడా మాకు కావాలి, సరే హీరో కూడా తెచ్చుకున్నారు ఓకే, ఆ రెండు వరకు మీరు తెచ్చుకోండి, మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకుంటారని నేను కూడా చాలాసార్లు అడిగాను. అంటే అమ్మని, అక్కని, ఆ తమ్ముని వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఎందుకు, దీనికంటే ఈ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవడం బెటర్, ఇతను ఒక్కడే వెళ్తాడు, ఇతను వెళ్ళేది బస్సులో వెళ్తాడు, ఇది ఫ్లైట్లో కూడా వెళ్ళాడు కదా డైరెక్ట్, అక్కడికి వెళ్ళిపోయి అక్కడే చేసుకుని వచ్చేసి ఎపిసోడ్ తెచ్చుకుంటే అయిపోద్ది అసలు, అంతమందిని ఇక్కడ తెచ్చి ఇక్కడ మేపి వాళ్ళని అందరం చేయటం. అంటే ఛానల్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు క్యారెక్టర్ కనిపించాలని, మాకు ఫ్రెష్నెస్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్టులు వేశారనుకోండి, మా ఇప్పుడు మా టీవీలో ఒక 10 సీరియల్స్ జరుగుతుంటాయి, జీలో 10 జరుగుతుంటాయి, ఈటీవీలో 10 జరుగుతుంటాయి, వీళ్ళే రిపీట్ అవుతుంటారు అన్ని ఛానల్స్లో ఇక్కడ వాళ్ళే వేస్తే, సో జనాలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మా సెట్, మా సీరియల్కి మా సెట్ వేరు, మా ఆర్టిస్టులు వీళ్ళు, మా సీరియల్కి మా ఆర్టిస్టులు వీళ్ళు అని ఇలా ఇప్పుడు కూడా ఒక ఛానల్లో చేసిన వాళ్ళు కూడా ఇంకో ఛానల్లో చేయట్లేదు కొంతమంది. సో ఆ విధంగా వాళ్ళు మా ఛానల్లో మా సీరియల్ యునిక్గా ఉండాలి అనేది వాళ్ళ పాయింట్ అన్నమాట. సో అది ఇంకా మనం ఏం చేయలేము, అది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. కానీ